Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇంకో 15 డివిజన్లు పెంచేటువంటి కార్యక్రమం కావచ్చు, లోకల్ బాడీస్ కి పంచాయతీలు గాంచి, జిల్లా పరిషత్తులు గాంచి, మండల పరిషత్తులు గాంచి, మున్సిపాలిటీలు గాంచి ప్రతిదానికి ఎన్నికలు పెట్టి లోకల్ గా ప్రజాప్రతినిధులు ఉండాలన్నటువంటి నిర్ణయం తీసుకుని ఎమ్మటే ఎన్నికలు పెడతాం కావచ్చు. ఈరోజు జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసి 13 జిల్లాలని పరిపాలనా సౌభాగ్యం కోసం 26 జిల్లాలు చేశారు. చేస్తే తెలుగుదేశం పార్టీ దాన్ని స్వాగతిస్తుందా చెప్పడో, దాన్ని వ్యతిరేకిస్తుందా చెప్పడో, కోడిగుడ్డికి ఏకలు పేకాలి. హిందూపూర్ పార్లమెంటుని జిల్లా చేయడంలో తప్పు లేదండి. హిందూపూర్ ఎమ్మెల్యే గారికి చేయమంటాడు, చేశారు, ఓకే. దానికి సత్యసాయి జిల్లా అని పెడతాం కూడా తప్పు లేదంట, అది కూడా ఓకే. ఏంటి బాబు నీ ప్రాబ్లం అంటే హిందూపూర్ హెడ్ క్వార్టర్ చేయాలంటాడు. పుట్టపర్తిని హెడ్ క్వార్టర్ చేశారు, హిందూపూర్ని హెడ్ క్వార్టర్ చేయాలంటాడు. పుట్టపర్తి అనేది అక్కడ కలెక్టరేట్ పెట్టుకోవటాకో, పరిపాలనకు అనువుగా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్లేస్ కాబట్టి అక్కడ పెట్టారు. పార్లమెంట్కి మధ్యలో ఉంటుంది కాబట్టి. ఇక్కడ రాజధాని ఎందుకు పెట్టావు చంద్రబాబు అంటే, నేను టేప్ పెట్టి కొలిశాను, శ్రీకాకుళం నుంచి, అనంతపురం నుంచి, చిత్తూరు నుంచి కరెక్ట్గా మధ్యలో ఇక్కడ ఈ పాయింట్ వచ్చిందని చెబుతాడు. మధ్యలో ఉంటే బోర్డర్ అంటాడు. హిందూపూర్లో మాత్రం కర్ణాటక బోర్డర్లో హిందూపూర్ పెట్టమంటాడు జిల్లా హెడ్ క్వార్టర్. అది మధ్యలో ఉంది కదా అంటే నీళ్ళు నవ్వులుతారు, దాని గురించి వదిలేస్తారు. ఒకరోజు వెళ్ళి మనాడు పోగేసుకుని పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు, అయిపోయింది ఉద్యమం, ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని చెబుతాడు. అదేవిధంగా కడప జిల్లాలో అన్నమయ్య జిల్లాగా నామకరణం చేసి రాయచోటి హెడ్ క్వార్టర్కి పెట్టాలని చెప్పి అడుగుతున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిపాలనకు అనుగుణంగా ఉండాలి. రెండు జిల్లాలకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని జిల్లా హెడ్ క్వార్టర్గా పెడితే బాగుంటుందని చెప్పి అక్కడ పెట్టారు. జిల్లా చేయటంలో తప్పు లేదు, అన్నమయ్య పేరు పెడటంలో తప్పు లేదు. చిన్న డిస్ప్యూట్ ఏంటంటే ఒక కాన్స్టిట్యూన్సీలో పెట్టమంటే దాని పక్క కాన్స్టిట్యూన్సీ, 7 కాన్స్టిట్యూన్సీలు ఉంటుంది జిల్లా, ఎంత దూరం ఉంటుంది, 10-15 కిలోమీటర్ల డిఫరెన్స్ ఉంటుంది, అక్కడ పరిపాలన సౌలభ్యంగా ఉంటుందని చెప్పి అక్కడ పెడతాం. అదేవిధంగా కృష్ణా జిల్లాని రెండు జిల్లాలు చేస్తే మచిలీపట్నం జిల్లా, విజయవాడ జిల్లాగా ఎవరో కూడా విభేదించట్లా జిల్లాలు చేసినందుకు. కోడిగుడ్డికి ఏకలు పేకాలు లేదో ఒకటి. ఎన్టీ రామారావు పేరు విజయవాడకి ఎట్టా పెడతారు? విజయవాడ పెడతాకి వీల్లేదు, ఆయన మచిలీపట్నం పెట్టుకోండి. నిమ్మకూరు ఆయన పుట్టినటువంటి ప్రాంతం కాబట్టి ఈ జిల్లాకి వంగవీటి రంగా గారి పేరు పెట్టాలి, వంగవీటి మోహన్ రంగా గారు పెట్టాలి, విఎంఆర్ జిల్లా అని చెప్పి పెట్టమని చెప్పి తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు, ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీలో బతుకుతున్నటువంటి నాయకులు ఆయన పేరు తీసేయండి ఆ జిల్లాకి, రంగా పేరు పేరు పెట్టండి అని చెప్పి మేము ఉద్యమం చేస్తున్నామని చెప్పి ఒకరోజు దీక్ష చేస్తారు. ఎక్కడన్నా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు పేరు పెడితే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆయన పేరు ఆ జిల్లాకి తీసేయమని చెప్పి బహిరంగంగా నిస్సిగ్గుగా దీక్ష చేస్తే ఈ గుడ్డి వ్యక్తి చేతగాని చోట దద్దమ్మ చంద్రబాబు నాయుడు కళ్ళు మూసుకుని కబోదులా కూర్చున్నాడు. ఇటువంటి పనికిమాలినటువంటి వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకుని ఎన్టీ రామారావుకి ద్రోహం చేసినటువంటి ద్రోహి, ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచినటువంటి ద్రోహి, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి పదవిని పార్టీని కబ్జా చేసి దొంగతనం చేసినటువంటి ద్రోహి చంద్రబాబు నాయుడు చనిపోయి 25 సంవత్సరాలు నిండినా కూడా ఆయన మళ్ళీ వెన్నుపోటు పొడిచి పొడిచి చచ్చినటువంటి వ్యక్తిని కూడా మళ్ళీ మళ్ళీ చంపుతున్నటువంటి ఈ దుర్మార్గులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అతని ఉన్నటువంటి శిష్యులు. ఎన్టీ సార్ పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీలో బతుకుతా రాజకీయంగా జీవిస్తూ ఆయన పేరే తీసేయమని చెప్పి ఉద్యమం చేసేటువంటి పరిస్థితికి ఈరోజు తెలుగుదేశం పార్టీ చేరుకుందంటే ఎన్టీ రామారావు ద్రోహులు ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఆ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే. ఎన్టీ రామారావు నిమ్మకూరులో మచిలీపట్నం జిల్లాలో పుడితే వంగవీటి మోహన్ రంగా గారు ఎక్కడ పుట్టాడండి? కాటూరు ఏ జిల్లాలో ఉంటుంది? మచిలీపట్నం జిల్లా కదా.
రంగాగారు పుట్టింది మచిలీపట్నం జిల్లాలో ఉన్నటువంటి కాటూరు కదా ఆయన స్వగ్రామం ఎంటి రామారావు నిమ్మకూరు అయితే ఇద్దరిదే కూడా మచిలీపట్నం జిల్లానే ఆ రోజు పాదయాత్రకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎంటి రామారావు బంధువుల ఊరు కుటుంబ సభ్యులు లేకపోతే ఆ ఊరుకు సంబంధించినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉంటున్నాడు ఎన్నిసార్లు వెళ్ళి అతన్ని రామారావు పేరు పెట్టమని చెప్పమని అడిగినా కూడా ఆ దుర్మార్గుడు రామారావు పేరు పెట్టట్లేదు మేమందరం మీకు మద్దతు ఇస్తాం మీరు ఎంటి రామారావు పేరు పెడతారా అని చెప్పి అడిగితే ఆ మహానుభావుడు పేరు పెడతాక నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఈ జిల్లాకి జిల్లాలు విభజన చేస్తాను 25 జిల్లాలు చేస్తాను ఎంటి రామారావు పేరు పెడతానని చెప్పి అక్కడ మాట ఇచ్చాడు ఆయన ఎన్నికల ముందు ఇప్పుడు ఏదో ఎన్నికల కోసం ఎన్నికల ముందు మేము పెట్టలా ఇచ్చినటువంటి మాట కట్టుకుని విజయవాడ పార్లమెంటుకి కృష్ణా జిల్లా మచిలీపట్నం బేస్ చేసుకుని మచిలీపట్నం హెడ్ క్వార్టర్గా కృష్ణా జిల్లా ఉంది కృష్ణా జిల్లా అనేది ఎక్కడ పుట్టింది ఎక్కడ సముద్రంలో కలుస్తుంది ఈ సముద్రంలో కలిసేటువంటి ఈ ప్రాంతానికి కృష్ణా జిల్లా అని పేరు ఉంది కాబట్టి ఈ జిల్లాకి ఆ పేరు మార్చడం ఎందుకని చెప్పి ఆ జిల్లాలోంచి అంటే విడిపోయినటువంటి విజయవాడ విజయవాడ హెడ్ క్వార్టర్గా ఒక సుప్రసిద్ధమైనటువంటి కనకదుర్గమ్మ ఆలయం విజయవాడ పెద్ద రైల్వే స్టేషను బస్ స్టాండ్ను జాతీయ రహదారులు కలుపుతూ ఉండేటువంటి ఈ ప్రాంతానికి ఎన్టీఆర్ పేరు పెడితే ఇంకా గౌరవంగా ఉంటుందని చెప్పి పేరు పెడితే ఆయన పేరు తీసేయాలంట ఒకవేళ వంగవీటి మోహన్ రంగా గారి మీద ప్రేమ ఉంటే ఆయన చంపినటువంటి పార్టీకి ఆయన చంపినటువంటి ఈ దుర్మార్గులకి 14 సంవత్సరాల నుంచి రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి ఎందుకు పెట్టలా ఎన్టీ రామారావు మీద ప్రేమ అంటే గుంటూరు జిల్లాకి ఎన్టీ రామారావు పేరు పెడితే ఎవరన్నా కాదంటారా ఆపుతారా లేకపోతే ఆయన దత్తదేలేనని చెప్పినటువంటి అనంతపూర్ జిల్లాకి ఎన్టీ రామారావు పేరు పెడితే ఎవరన్నా వద్దని చెప్పి ఆపేటువంటి పరిస్థితి ఉంటుందా ఈ దిక్కుమాలినటువంటి పార్టీ ఈ దిక్కుమాలినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని రంగా గారి విగ్రహాన్ని పెట్టి దండలేసి ఈయన పేరు తీసేసి ఆయన పేరు పెట్టమని చెప్పి ఇద్దరిని పక్కపక్కన పెట్టి అదే పార్టీ నిరారదీక్ష చేస్తుంది ఉద్యమాలు చేస్తారు అంటే ఏమనుకున్నారు జనం పిచ్చోళ్ళు మీరే చంపుతారు ఇద్దరినే మీరే ఆయన పార్టీని దొంగిలిస్తారు మీరే ఎన్టీఆర్ పేరు చెప్పి ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తారు ఈరోజు ఇంకా దిగజారిపోయి రంగా గారి బొమ్మ పెట్టి రంగా గారి కుమారుణ్ణి ఆ పార్టీలో చేర్చుకుని ఆ విజయవాడ సెంట్రల్ సీట్ ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి రంగా గారి మీద ఆయన కుటుంబానికన్నా ఈళ్ళకేదో ప్రేమ ఉన్నట్టు ఆయన పేరు పెట్టాలని చెప్పి ఆయనకే దండలేసి ఆయన కుటుంబాన్ని రాజకీయంగా సమాధి చేసేటువంటి కార్యక్రమం ఈరోజు ఈ దుర్మార్గులు తీసుకున్నారు ఇంకోటి చెప్తాడు రాధాకి కొడాలని వల్లంలేని వంశీ బాగా క్లోజ్గా ఉంటారు కదా వెళ్ళి అడిగి ముఖ్యమంత్రి గారిని అడగమంటాడు రాధాకి వాళ్ళ తండ్రి పేరు పెట్టించుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు తప్పకుండా పెట్టించుకుంటాడు నువ్వేమి రంగాకో రాధాకో నాకో లేదా వంశీకో ముఖ్యమంత్రి గారికో నీ బోడి చాలా ఎవరికి అవసరంలా నీ పని నువ్వు చూసుకో నీకు అంత స్థాయి లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో వివాదాలు లేకుండా రంగా గారి పేరు కనుక కావాలని చెప్పి అడిగే ఉద్దేశం ఉంటే విజయవాడకు పెట్టినటువంటి పేరు తీసేయమని చెప్పి ఎవడో అన్నం తినేవాడు ఎవడో అడగడు పక్కనున్నటువంటి ఆయన పుట్టినటువంటి మచిలీపట్నానికి పెట్టమని చెప్పి అడిగేవారు ఏమీ లేదు రెండు కులాలు కమ్మ కాపుకి తగదా పెట్టాలి ఎన్టీఆర్ మోహన్ రంగా గారికి ఇద్దరికి వివాదం సృష్టించాలి ఎవరో ఒకళ్ళని మన భుజాన్ని వేసుకోవాలి అన్నటువంటి కుటిలమైనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు అంచెలంచెలకు ఎదుగుతా అంటే చూడలేక ఈ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటే టీం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు తప్పించి ఇంకోటి కాదు అదేవిధంగా వాళ్ళు ఇంకోటి చెప్తాడు 370,000 కోట్ల రూపాయలు అప్పుంటే చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పటికి ఈరోజు 600,000 కోట్లు 700,000 కోట్లకు అప్పు వెళ్ళిపోయింది శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా చేయరా అని చెప్పి అడుగుతాడు 70 సంవత్సరాలు నువ్వు 2014లో ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి స్వతంత్రం వచ్చి 67 సంవత్సరాలు అయింది 67 సంవత్సరాలు ఎంత అప్పు చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం 90,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది 90,000 కోట్ల రూపాయలు 67 సంవత్సరాలు అప్పు చేస్తే నువ్వు 5 సంవత్సరాల్లో 370,000 కోట్ల రూపాయలు ఎట్లా అప్పు చేసావు అంటే ఎన్ని రెట్లు చేసావు 4 రెట్లు చేశాడు నీ 370,000 కోట్ల రూపాయల్ని మేము 14,80,000 కోట్లు అప్పు చేస్తే నువ్వు చేసిన తప్పు
నువ్వు పెట్టినటువంటి 90,000 రూపాయల అప్పుని ఆ రోజు ఉన్నటువంటి 90,000 రూపాయల అప్పుని 370,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే నాలుగు రెట్లు చేస్తే మేము కూడా నువ్వు ఇచ్చినటువంటి 370,000 కోట్లని 14,70,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే నువ్వు చేసినంత ఈ రోజు మేము 6,56,000 కోట్లే చేసామని చెబుతున్నావు అంటే నీకన్నా ఎక్కువ చేసామా తక్కువ చేసామా కనీసం మేము అప్పు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసాం ఈ రాష్ట్రంలో మౌలిక వసతులు పిల్లలు చదువుకుంటాకి స్కూల్స్ ఆధునీకరణ చేసాం హాస్పిటల్స్ ఆధునీకరణ చేసాం మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం గ్రామ సచివాలయాలు నిర్మించాం ఆర్బీకే సెంటర్లు నిర్మించాం రైతుల కోసం గోడౌన్లు నిర్మిస్తున్నాం అనేక మౌలిక సదుపాయాలతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసాం మేము తెచ్చిన అప్పులో నువ్వేం చేసావు గ్రాఫిక్స్ రిలీజ్ చేసావు పోలవరం అయిపోయింది 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 అని సొల్లు కాపులు చెప్పావు 2018లో రాసుకో రాసుకో అన్నాడు మాకు సొల్లుగాడు ఇక్కడ ఏం రాసుకోవాలి కనీసం ఒక్క 10% కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయకుండా గ్రాఫిక్స్ క్రియేట్ చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కాంట్రాక్టర్లకి కట్టాల్సినటువంటి డబ్బులు కట్టకుండా రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా ఈ రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తెచ్చినటువంటి ప్రతి రూపాయిని కోవిడ్ వచ్చి కరోనా వచ్చి ప్రజల క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా ప్రతి రూపాయికి ప్రతి రూపాయిని మధ్యలో దళారు లేకుండా అకౌంట్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు పేదలకు అందించినటువంటి వ్యక్తి అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం స్కూల్స్ కానీ కాలేజీలు కానీ హాస్పిటల్స్ కానీ అనేక మౌలిక వసతులు కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి నీకేమీ లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్ర ప్రజలకి మేము జవాబు తీరుతాం కానీ నీకు కాదు చంద్రబాబు నాయుడు మాట్లాడేటప్పుడు దొంగల ముఠాకి నాయకుల్లాగా దొంగలను వెనకేసుకొచ్చి పిచ్చి పిచ్చి మాటలు పనికిమాలినటువంటి సొల్లు ఉపన్యాసాలు కట్టిపెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందని చెప్పి ఓ బొఫ్ఫును గారు చెబుతాడు వాళ్ళ మేం గనక చంద్రబాబు నాయుడు బాబు కర్జూర నాయుడు గారి రాజ్యాంగం అమలవుతుందంటే మా తండ్రి పేరు చెబుతారా కర్జూర నాయుడు అంటారా కర్జూర నాయుడు పేరు ఎత్తాక మీకేం అర్హత అంటారు మీకేం అర్హత ఉందరా రాజారెడ్డి గారి పేరు ఎత్తటాకి రాజారెడ్డి గారి పేరెత్తడానికి మీకేం అర్హత ఉంది రాజారెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారి తాత రాజారెడ్డి గారి పేరెత్తాకి మీ బొఫ్ఫును గాళ్ళకి మీకు మాత్రం ఏం అధికారం ఉంది మేము కర్జూర నాయుడు గారి పేరు ఎత్తకూడదు మీరు రాజారెడ్డి పేరు ఎత్తుతారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి రాజారెడ్డి గారికి ఈ రాష్ట్ర రాజకీయాలకి సంబంధం లేదు మీరేమన్నా నిర్ణయాత్మకంగా విమర్శలు చేయదలుచుకుంటే చేయండి అంతేగాని ఉద్యోగ సంఘాల ముసుగులో ఎవడెవడ ముసుగులోనో దొంగ మాటలు చెప్తే చూస్తా ఊరుకునేటువంటి పరిస్థితి లేదు అశోక్ బాబుని చట్టపరంగా అతను కోర్టులో ప్రవేశపెడతాం కోర్టు అతను వదిలేయమంటే వదిలేస్తారు లేకపోతే ఎంక్వైరీ చేసి లోపలేయమంటే లోపలేస్తారు మేము అరెస్ట్ చేయగానే అతను తీసుకెళ్ళి జైల్లో పెట్టే స్థాళాలు వేసి వచ్చేటువంటి హక్కు మా ప్రభుత్వానికి ఉండదు మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ప్రాథమికంగా వాళ్ళు చేసినటువంటి దర్యాప్తు ప్రకారం కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తారు కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం అశోక్ బాబు జీవితం ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టేయమనగానే కోర్టులకి ఎవరికి సంబంధం లేకుండా పెట్టేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఈ దొంగల్ని ఒక కంట కనిపెట్టాలని చెప్పి కోరుతున్నాను చంద్రబాబు నాయుడు సిగ్గుతో తలదించుకోవాలి ఎందుకంటే ఈ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలి అభివృద్ధితో పాటు అధికారాన్ని కూడా వికేంద్రీకరణించాలి వైజాగ్ సెక్రటరీయేట్ ఉండాలి అమరావతిలో అసెంబ్లీ ఉంటుంది కర్నూలులో జ్యుడిషియల్ కోర్టులు ఉంటాయని చెప్పి మేము స్పష్టంగా బిల్లు పెట్టాం మూడు రాజధానులు మూడు ప్రాంతాల్లో మూడు అభివృద్ధి చెందుతాయని చెప్పి దీన్ని కోర్టుకెళ్ళి ఆపినటువంటి నీచులెవరు అదేవిధంగా
మండల్లో ఆ రోజు మందబాల ఉందని చెప్పి అడ్డం పడి లేని అధికారాన్ని అడ్డం పెట్టుకుని దీన్ని ఆపడానికి ప్రయత్నించినటువంటి నీచుడు ఎవరు గ్యాలరీలో కూర్చుని డైరెక్షన్ ఇచ్చినటువంటి నీచుడు ఎవడు ఒకే ఒక వ్యక్తి బెనామీ పేర భూములు కొనుక్కుని అవినీతి సామ్రాట్ అవినీతి చక్రవర్తి చంద్రబాబు నాయుడు ఈరోజు ఆపగలిగారు రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ బిల్లు పెట్టి మూడు రాజధానులుగా వైజాగ్ అమరావతి కర్నూలుగా నిర్ణయిస్తాం ఈ రాష్ట్రానికి ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ప్రతిపక్షాలతో సంబంధం లేదు ప్రజల ఆమోదంతో మూడు రాజధానులు తీర్చిదిద్దుతాం చేసి తీరుతాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదని చెబుతాడు చంద్రబాబు నాయుడు వాస్తవమే ఆయనకి సాగు తెలివితేటలు లేవు ఆయనకి దొంగ తెలివితేటలు లేవు ఆయన స్టే లెటర్ తెచ్చుకోవాలో తెలియదు ఏదన్నా వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి కుత్తుకుని ముక్కు పాలు కొట్టుకోవటమో లేకపోతే అవతలాడికి పాలు కొట్టడం చేస్తాడు ఆయన అటువంటి అనుభవం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఈ దొంగ తెలివితేటలు ఈ దొంగ తెరుగుడు ఇటువంటి తెలివితేటలు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు సొంతం ఏం చెబుతాడు నేనే జీవాలు ఇచ్చానని చెబుతాడు నేను ఒక్కటే అడుగుతున్నా చంద్రబాబు నేను స్పష్టంగా సమాధానం చెప్పమానండి 2015లో 42% ఫిట్మెంట్ ఇచ్చాను నేనే ఉద్యోగ సంఘాలనే ఉద్యోగులను ఆదుకున్నటువంటి వ్యక్తిని నేనే అని చెబుతాడు కాకపోతే మన కర్మ ఏంటంటే ఉద్యోగులు చెప్పాలి మాట చంద్రబాబు నాయుడే మాకు దేవుడు అని చెప్పి వాళ్ళు ఎవరు చెప్పరు వీడు నీచుడు అని చెబుతారు వాళ్ళు మానాడు మాత్రం నేనే అన్నీ అని చెప్పుకుంటాడు సరే సిగ్గులేదు ఏదో ఒకటి చెప్పుకొని ఉండే ఎవడో ఒకటి ఏం చేసినా కూడా నేనే అని చెప్పుకుంటాడు అది అందరికీ తెలుసు కాబట్టి పట్టించుకోవాల్సిన 2015లో ఫిట్మెంట్ ఇస్తే వాళ్ళకి మళ్ళీ ఎన్నేళ్ళకి ఇవ్వాలి 2013లో ఫిట్మెంట్ వచ్చింది మళ్ళీ ఎన్నేళ్ళు ఇవ్వాలి 2018లో ఇవ్వాలి కదా 5 సంవత్సరాలు 2018లో ఫిట్మెంట్ ఇవ్వాలి కదా 2019 మే దాకా ఈయనే ఉన్నాడు కదా ముఖ్యమంత్రి టైం అయిపోయినా కూడా సంవత్సరం ఉన్నాడు కదా ఎందుకు ఇవ్వాలి ఆ ఫిట్మెంట్ ఎందుకు కాలక్షేపం చేశాడు అలా ఫిట్మెంట్ ఇవ్వకుండా ఫిట్మెంట్ ఇవ్వకుండా మధ్యంతర వృత్తి ఇవ్వాలి అయ్యర్ అది ఎప్పుడు ఇచ్చాడు అది ఇచ్చాడా జీవో ఇచ్చేశాడు దొంగ జీవో జీవో ఎప్పుడు ఇచ్చేశాడు 18 ఇచ్చేశాడు అయ్యర్ మధ్యంతర వృత్తి ఇస్తున్నట్టు జీవో ఇచ్చేశాడు మరి ఇచ్చాడా ఉద్యోగులకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఈయన జీవో ఇచ్చినటువంటి సంవత్సరం దాటిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 27% అయ్యర్ ఆయన ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి జీవోలు ముందే ఇచ్చేస్తాడు ఇంప్లిమెంట్ డేట్ జీవో ఇచ్చినటువంటి డేట్ కాదు ముఖ్యం మనకు కావాల్సిందే ఇంప్లిమెంట్ చేసినటువంటి డేట్ ముఖ్యం చంద్రబాబు నాయుడు రైతులకి 87,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే జీవో ఇచ్చేశాడు 87,000 కోట్లు రద్దు చేయడానికి కోటాయి కమిటీ వేస్తున్నానని చెప్పి జీవో ఇచ్చేశాడు ఇప్పుడు ఆ జీవో తీసుకొచ్చి నేను చేసేసానంటే అయిపోయినట్టనా ఆ జీవో ఇంప్లిమెంట్ ఎప్పుడైంది ఎప్పుడు మొదలెట్టారు ఎన్ని దఫాలు అన్నాడు ఎన్ని దఫాలు ఇచ్చాడు ఎన్ని దఫాలు ఎక్కొట్టి పోయాడు ఎందుకు 4 తీసుకుంటారు ఈయన ఇచ్చినటువంటి జీవోలు అన్నీ దొంగ జీవోలు చంద్రబాబు ఇచ్చినటువంటి జీవో ఏది కూడా ఇంప్లిమెంట్లో ఉండదు అంగన్వాడీ ఉద్యోగస్తులకు కావచ్చు పర్మనెంట్ ఉద్యోగస్తులకి అయ్యారిస్తున్నట్టు జీవో ఇచ్చాడు ఈ దొంగ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి సంవత్సరం తర్వాత 27% అయ్యారని చెప్పి ఇంప్లిమెంట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు మరి జీవో ఇచ్చినప్పుడు ఆ రోజు నుంచి ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వాలా కాబట్టి చంద్రబాబు నాయుడు ఏమనుకుంటాడంటే నేనే తెలియగలండి నాకు ఒక 3 డబ్బా ఛానల్స్ ఉన్నాయి ఒక 2 సొల్లు పేపర్లు ఉన్నాయి ఈ డబ్బా గాళ్ళు చెబుతారు ఏదో ఒకటి చంద్రబాబు నాయుడు ఇంద్రుడు చంద్రుడు వీడు దిగితే మనిషి కాదు లేకపోతే పొడతాడు వీడు అంత మేధావు లేడు తొక్క తోలని వీళ్ళు చెబుతారు పొద్దున్నే రాస్తారు ప్రజలందరూ చదువుకుని చూసి అమాయకంగా గుడ్డిగా నమ్మి మళ్ళీ నన్ను గెలిపించుకుంటారు పిచ్చ భ్రమలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు 420 ఈ డబ్బా ఛానల్ తొల్లుగాళ్ళు ఇంతకన్నా 420లు వీళ్ళు చంద్రబాబు గురించి బాగా ఊది సొమ్మసిల్ని వీళ్ళు పడిపోవాల్సిందే కానీ ఈ రాష్ట్ర ప్రజలు మాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేరు ఇటువంటి దొంగ జీవోలు చంద్రబాబుకి వెన్నతో పెట్టినటువంటి విద్య ఇంప్లిమెంట్ డేట్ ఒకటి ఉంటుంది చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి జీవో ఒకటి ఉంటుంది కాబట్టి మమ్మల్ని ప్రజల్ని మోసం చేస్తానికి ప్రయత్నిస్తాడమ్మా మీరు కూడా విలేకరులో
జీవోల్ కాదు నాన్ను విచ్చింది ఇంప్లిమెంట్ డేట్ ఎప్పుడు అని అడగండి సార్ చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకున్నాడని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి గుంటూరు బహిరంగ సభలో చెప్పాడు. ఇక్కడ దగ్గరలో పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి. ఏటీఎం అంటే ఏంటి? మనకి ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు వెళ్ళి డ్రా చేసి రావచ్చు. మోడీ గారు చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారిని ఒకవేళ హిందీలో కనుక మోడీ గారిని మోడీజీ ఇట్లా అన్నావు కదా ఏంటి మూడేళ్ళు ఏం తేల్చలేదని చెప్పి అంటే మా నాన్న తిహారు రాజమండ్రి మొత్తం తిప్పేస్తాడని తెలుసు. అందుకని ఆయన అర్థం కాని భాషలో జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు పోలవరం అవినీతి తేల్చాలని కనుక నిజంగా అనుకుంటే ఆయన అవినీతి చేయలేదు అని చెప్పి కనుక అనుకుంటే ఆయన బ్లాక్ షర్ట్ పాతుంది అది వేసుకుని వెళ్ళి ఢిల్లీ వెళ్ళి మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేయగలిగినటువంటి మొగాళ్ళు ఆయన పార్టీలో ఉన్నారు. అంతకుముందు మామూలు చేయమని చెప్పి వీళ్ళు కూడా చేసామని చెప్పారు. మోడీ గారి ఇంటికి వెళ్ళి హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ మోడీజీ నన్ను ఏటీఎం కార్డు అన్నావు నీకు దమ్ముంటే మూడేళ్ళంది ఏం తేల్చో నువ్వేం పీకుతావు నువ్వు పీక్ అని చెప్పి అడిగితే 48 అవర్స్లో తీహార్ జైలు అండమాన్ నికోబార్ దీవుల జైలు ఫైనల్గా రాజమండ్రి మూడింటికి తీసుకొచ్చేస్తాడు 48 గంటల్లో. కాబట్టి మమ్మల్ని కాదు అడగాల్సింది మోడీ గారిని అడగమని చెప్పి చెప్పండి. ఇప్పుడు రేటులు పెంచినా తగ్గించినా చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు తోక పార్టీలకి చంద్రబాబు నాయుడు డబ్బా మీడియాకి చంద్రబాబు నాయుడు సొల్లు మీడియాకి రేటులు పెంచినా తప్పే తగ్గించినా తప్పే. జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళకు గంతలు కట్టుకుని కూర్చుని ఉండాలి. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు సినీ పరిశ్రమని గాలికి వదిలేసి ఈ రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయాలని కానీ ఈ రాష్ట్ర ప్రజలకి వినోదాన్ని తక్కువ ఖర్చుతో చూపించాలని కానీ ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అండ్ టీమ్. గతంలో సినిమా రేట్లు పెంచమని చెప్పి కోర్టుకు వెళ్తే సినిమా పరిశ్రమ ఒక కమిటీ వేసి నిర్ణయం తీసుకోమని ప్రభుత్వాన్ని కోరితే చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు కావాలని కమిటీ వేయకుండా వదిలేస్తే వాళ్ళు కమిటీ వేయట్లేదు కాబట్టి ప్రభుత్వం వాళ్ళు కమిటీ నియమించి మాకు చెప్పే వరకు మాకు రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇమ్మంటే ఈ కమిటీ నిర్ణయం వచ్చేదాకా హైకోర్టు వాళ్ళు అడిగినటువంటి రేటు ఇమ్మని చెప్పి కోర్టు చెప్పింది. ఎందుకో కమిటీ మనమైనందుకు మనం పట్టించుకోనందుకు వాళ్ళు కోర్టుకు వెళ్తాయి. ఇది ఎవడ తప్పు? ఫస్ట్ బేసిక్గా ప్రభుత్వం తప్పు కదా. ఈ రాష్ట్రానికి సినిమా పరిశ్రమ రావటం లేదు, ఈ రాష్ట్రంలో షూటింగులు జరగట్లేదు, తద్వారా ఇక్కడ ఉపాధి రావటం లేదు, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం రావట్లేదు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజల బెనిఫిషియర్లని ఫస్ట్ వీక్ అని సెకండ్ వీక్ అని ఎక్కువ రేట్లు పెట్టి అమాయకమైనటువంటి ప్రజల్ని సినిమా పిచ్చి ఉన్నటువంటి ప్రజల్ని అభిమానుల్ని కొల్లగొడుతున్నారన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేసి ఆ కమిటీ నిర్ణయం ప్రకారం రేట్లు ఫిక్స్ చేయడం జరిగింది. దానికి సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలు ముఖ్యమంత్రి గారిని సంప్రదించి మీరు ప్రజల కష్టాలు రాష్ట్ర పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి మీరు ఆలోచిస్తున్నారు, మా సైడ్ కూడా మాకున్నటువంటి కష్ట నష్టాలు కూడా మేము కూడా చెప్పుకునేటువంటి అవకాశం ఇవ్వండి, అప్పుడు మీరు నిర్ణయం తీసుకోమంటే సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి అందరితో మాట్లాడలేము కాబట్టి ఆ సినిమా పరిశ్రమ ఉన్నటువంటి పెద్ద అత్యంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అదేవిధంగా సినిమా పరిశ్రమలో అందరూ గౌరవించేటువంటి వ్యక్తి చిరంజీవి గారితో ముఖ్యమంత్రి గారు మాట్లాడటం జరిగింది. సినిమా పరిశ్రమ నుంచి కూడా వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు ఇబ్బందులు అవన్నీ ఆయన చెప్పారు. ఇటు ప్రజల్ని ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి రెవెన్యూని అదేవిధంగా సినిమా పరిశ్రమకు కూడా కలగాల్సినటువంటి లాభ నష్టాలను కూడా గుర్తించి
వాళ్ళందరితో కలిసి ఒక నిర్ణయానికి తీసుకొచ్చి ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాల కోసం సినిమా ప్రయోజనాల కోసం ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక నిర్ణయానికి వస్తే దీంతో బెదిరించేదే ఉంది భయపెట్టేదే ఉంది దీంతో ఎవరు నష్టపోయారు ఏమైనా మంచి జరుగుతే రాష్ట్రానికి మంచి జరుగుతుంది ఏమైనా మంచి జరుగుతే ఈ రాష్ట్ర ప్రజలకి బ్లాక్ లో టికెట్లు కొనేటువంటి బాధ తప్పుద్ది ఏమైనా మంచి జరిగితే ఈరోజు సినిమా పరిశ్రమ వచ్చి ముఖ్యమంత్రి గారే కాదు అక్కడ సీఎస్ ఉన్నాడు అధికారులు ఉన్నారు వాళ్ళు చెప్పుకున్నారు కాబట్టి పరిశ్రమ కూడా కొంత మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కానీ దీంతో ముఖ్యమంత్రి గారికి అన్న పర్సనల్ గా ఆయన ఏమైనా వైఎస్ఆర్ ప్రొడక్షన్స్ అని ఏమైనా పెట్టాడా ఆయన ప్రొడ్యూసరా లేదా ప్రభాస్ చిరంజీవి గారు మహేష్ బాబు రాజమౌళి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు సినిమా షూటింగ్ సినిమాలు చేస్తామని చెప్పి చెప్పారా అన్ని గాలి మాటలు చంద్రబాబు నాయుడు కొంతమంది ప్రయోజనాల కోసం ఆయనకు సంబంధించినటువంటి ఆయన తొత్తుల ప్రయోజనం కోసం సినీ పరిశ్రమను గాలి కొదిలేసి చిన్న సినిమాలను పూర్తిగా గాలి కొదిలేసి వాళ్ళ సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కొంతమంది ప్రయోజనాల కోసం కొంతమంది వ్యక్తుల మద్దతు కోసం సినిమా పరిశ్రమతో పాటు ఈ రాష్ట్ర ప్రజలను కూడా గాలి కొదిలేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో షూటింగులు జరగకపోయినా గుడ్డాళ్ళలాగా ధృతరాష్ట్రులాగా కళ్ళు మూసుకునే అతను దత్తపుత్రుల కోసం అతని కుటుంబ సభ్యుల కోసం గాలి కొదిలేసినటువంటి రాష్ట్రానికి గాలి కొదిలేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాల కోసం సినిమా పరిశ్రమ ప్రయోజనాల కోసమే నిన్న ముఖ్యమంత్రి గారు సమావేశం తప్పించి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా లాభం చేకూర్చేటువంటి కార్యక్రమం కాదు వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా మా ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు 151 సీట్లతో ఆయన ముఖ్యమంత్రి చేశారు ఇప్పుడు అదే కదమ్మా ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఏ ఉద్యమం చేద్దామన్నా కూడా ప్రజల తరఫున పోరాటం చేయాలంటే ఒక ఇష్యూ కూడా లేదు ఇప్పుడు ఎవరన్నా ప్రజలు వచ్చి మా తరఫున మీరు పోరాడమంటే ఇష్యూ ఉంటుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు మేము గ్రామాలకు వెళ్ళి బాబు మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా ఏంటంటే ఎప్పటి నుంచో పరిష్కారం కానటువంటి కొన్ని రోడ్ల గురించో కొన్ని డ్రైన్ల గురించో లేకపోతే అక్కడ ఏ ఫిల్టర్ బెడ్లు సరిగ్గా పనిచేయక ఒక గ్రామంలో నీళ్లు సరిగ్గా రావట్లేదనో ఇటువంటి చిన్న చితక సమస్యలు చెప్పేటువంటి పరిస్థితి ఉంది కానీ మాకు ఇళ్ళు లేవనో ఇళ్ళపట్టాలు ఇవ్వలేదనో మేము అర్హులు మాకు పెన్షన్ రావట్లేదనో మాకు రేషన్ రావట్లేదనో లేదా మాకు అమ్మఒడి రాలేదనో లేదా మా పిల్లలు చదువుకుంటున్నారు ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదనో లేకపోతే మా ఇంట్లో ఎవరికి వైద్యం చేయంత ఆరోగ్యశ్రీ నుంచి మాకు డబ్బులు రాలేదనో వైద్యం చేయలేదనో ఇటువంటి వ్యక్తిగత సమస్యలు ఎవరు కూడా చెప్పే పరిస్థితి లేదు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఎప్పటి నుంచో ఎన్ని చేసినా కూడా ఇంకా చేయాల్సినటువంటి సమస్యలు తప్పించి కొత్త సమస్యలు ఏమీ కూడా వ్యక్తిగతంగా చెప్పేటువంటి పరిస్థితిలో ప్రజలు లేరు అటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు అటువంటి పరిపాలన అందించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ప్రతిపక్షాలకు ఏం పని ఉంటుంది అసలు వీళ్ళనెవడో పట్టించుకుంటాడు వీళ్ళనెవడో పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి చంద్రబాబు నాయుడికి ఉన్నటువంటి కార్యక్రమాలు ఏంటంటే క్యాసినా జరిగింది ప్యాకెట్ ఆడారు కోడి పందెం వేశారు కుక్క పందెం వేశారు గొర్ర పందెం వేశారు ఆడెవడో గాడిదలు కాశాడు ఇటువంటి పనికిమాలిన ఆరోపణలో అశోక్ బాబును దొంగతనం చేసినా కూడా అరెస్ట్ చేయకూడదు రాత్రిపూట అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయడం తప్పులేదంట రాత్రిపూట అరెస్ట్ చేశారంట మరి రాత్రిపూట ఉదయించినటువంటి కనపడేటువంటి చంద్రుడి పేరు ఎందుకు పెట్టారమ్మ ఈయనకి సూర్యబాబు నాయుడు అని పెట్ట పేరు పగలుండేవాడు కదా ఈయన మాత్రం నైట్ ఉండే చంద్రుడి పేరు పెట్టవచ్చు ఇక నైట్ ఎవడో ఏం చేయకూడదు ఈయన ఒక్కడి కప్పుకుందా నైట్ చేయటానికి మిగిలిన వాళ్ళంతా పగలు చేసుకోవాలా ఈయన ఎందుకు పెట్టుకున్నాడు అర్ధరాత్రి కనపడే చంద్రుడి పేరు అది కూడా మళ్ళీ అమావాస్య కనపడతో పౌర్ణానికి కనపడతాడు ఈయన ఎందుకు పెట్టుకున్నాడు అర్ధరాత్రి కనపడే చంద్రుడి పేరు ఎందుకు పెట్టారు ఇతనికి మార్చుకోమనండి సూర్యబాబు నాయుడు అని చెప్పి అన్ని పనికిమాలిన మాటలు ఇప్పుడు ఎవడన్నా ఒక పార్టీ ఒక రాజకీయ నాయకున్నా తెలుగుదేశం పార్టీ లాంటి మాఫియా పార్టీ
సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులను ఎలా పగతబగల అరెస్ట్ చేయాలంటే ఈ ఉమా లాంటి పనికిమాలిన వాళ్ళు కొంతమంది చేరిపోతారు అక్కడికి బాబోబం అంట లాఠీ చార్జ్ చేయాలి కొట్టాలి కొట్టి తన్నులు తింటే వాతలు చూపించుకోవాలి వీళ్ళు స్వక్కలు చించేసుకుని అవి చూపించాలి పోలీసులు మా మీద దాడులు చేశారని చెప్పాలి నైట్ అయితే ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు రాత్రిపూట చేస్తారు ఏ ఈయనకి ఒక్కడికి హక్కుంది రాత్రిపూట ఏదైనా చేయొచ్చు మిగిలిన వాళ్ళందరూ పగలు చేసుకోవాలి చంద్రబాబు అని పేరు ఉన్న వాళ్ళని నైట్ చేయాలి మిగిలిన వాళ్ళు నైట్ చేయకూడదు ఏమైనా ఉందండి రూలు అన్ని పనికిమాలిన మాటలు చెబుతాడు చంద్రబాబు అలాగే 14 రోజులు 15 రోజులు ఈటీవీ రామోజీరావు ఏబిఎన్ రాధాకృష్ణ గారు టీవీ ఫైవ్ బిఆర్ నాయుడు కొట్టి 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 ఓకదంపుడు ఎరకొట్టేశారు కేశన గుడివాడ గుడివాడ కేశన కొడల నాయన నా బొమ్మ గుడివాడ బొమ్మ కేశన బొమ్మ పెట్టి నా పాటలు వేసి ఎరకొట్టేశారు 15 రోజులు ఆ రోజు చెప్పాను ఆ బొత్తి ఏం చేయలేరా బాబు మీరు చేతనం చేసుకోమని చెప్పి దానికి ఇంకా చంద్రబాబు నాయుడు నిజ నిర్ధారణ కమిటీ చీర్ బాయ్స్ కమిటీ ఇంకా వాళ్ళు డ్యాన్సులు గవర్నర్ దగ్గరికి అక్కడిక్కడ తిరిగారు అప్పుడే అమెరికా వెళ్ళి ప్రెసిడెంట్ని కలిసి వస్తారని చెప్పారు పార్లమెంట్కి వెళ్ళి చెప్పారు అక్కడ ఏమీ జరగని దానికి వీళ్ళు ఎక్కడికి వెళ్ళి చెబితే ఏమవుద్ది ఆయన అక్కడికి వెళ్ళి వస్తాడు వెళ్ళి సమావేశాలు ఏ ఊరమ్మది దావుస్ దావుస్ అక్కడ అంతర్జాతీయ సమ్మిట్ పెట్టి అక్కడ చెప్పుకోమనండి దిక్కుని చోట చెప్పుకోమండి ఇటువంటి పనికి మాలని ఎవడని పట్టించుకుంటాడా మా ఎంపీలు పార్లమెంటుకి వేదిక చేసుకుని ప్రత్యేక హోదా డిమాండ్ చేశారు మా ఎంపీలు పోలవరానికి 100% నిధులు ఎందుకు ఇవ్వరని చెప్పి అడిగారు మా ఎంపీలు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన చేసినప్పుడు ఉన్నటువంటి పెండింగ్ సమస్యలు ఎందుకు పరిష్కరించని చెప్పి అడిగారు మా ఎంపీ విజయసాయిరెడ్డి గారు అడిగిన దానికి సమాధానం చెప్తానే మోడీ గారు ప్రధానమంత్రి రాజ్యసభలో ఈ రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించారు తలుపులేసి పెప్పర్ స్ప్రే కొట్టి టీవీలు కట్టేసి అడ్డగోలుగా విభజించారు ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని చెప్పి ఆయన నోటితోనే చెప్పించగలిగింది మా ఎంపీలు వీళ్ళేం మాడతారమ్మా కేశన వీడి పెండకూడు వీళ్ళని ఎంపీలకు ఎవడు పంపించాడు పనికి మాలినటువంటి వ్యక్తుల్ని పార్లమెంటుకి వెళ్ళి చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం మాడతారా రాష్ట్ర ప్రయోజనాల కోసం మాడతారా ఇటువంటి పనికి మాలినటువంటి వ్యక్తుల్ని ఇటువంటి పనికి మాలినటువంటి పార్టీలని మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు పార్లమెంటుకి పంపించేటువంటి పరిస్థితి ఉండదో ఈ 5 సంవత్సరాల్లో రాజ్యసభ అనేటువంటి స్థానంలో తెలుగుదేశం పార్టీకి ఒక్క సభ్యుడు కూడా ఉండడు ఇది రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఎందుకంటే ఇటువంటి పనికిమాలిన మాటలు చెప్తారు కాబట్టి ఇటువంటి పనికిమాలిన వ్యక్తులు పంపించకూడదని రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకోరు ప్రజలే సమాధానం చెబుతారు కానీ